బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బండి సంజయ్ పై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేటీఆర్ పరువు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయవద్దని బండి సంజయ్ని ఆదేశించింది. మీడియా సామాజిక మాధ్యమాలు సభల్లో కేటీఆర్ పై పరువు నష్టం వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది. గతంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యపై బండి సంజయ్ కేటీఆర్ పై అసత్యపు ఆరోపణలు చేస్తూ ట్వీట్స్ చేశాడు. దీంతో తన పరువుకు భంగం కలిగించిన బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని కోరుతూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. అదే పిటిషన్పై తాజాగా సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.